అందరికీ నమస్కారం మేతులారా మీరు గ్లామర్గా ఉన్నారా అదేంటి మాకు మేము గ్లామర్గానే ఉంటారు గుడ్ మీ సెల్ఫ్ ఎస్టీమ్ మీకు ఉండాలి ఫేస్ ఫేస్ ప్యాక్లు బయట చాలా రా మాస్కులు దొరుకుతున్నాయి ప్యాకులు దొరుకుతున్నాయి వాడుతూ ఉంటారు అవన్నీ చాలా వరకు కెమికల్ బేస్డే ఉంటాయి నాచురల్గా మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతో ఫేస్ మాస్క్ తయారు చేసుకోవచ్చు ఏమక్కర్లేదు ఎక్కువ టైం పట్టదు సింపుల్ సింపుల్ థింగ్స్ మనం వాడుకుంటూ ఉంటే మన ఫేస్ గ్లో వస్తుంది అలాగే ఈ ముడతలు పడుతూ ఉంటాయి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా ఫిఫ్టీ ఇయర్స్ అలా దాటగానే స్కిన్ మీద ముడతలు పడతాయి ఏజ్డ్ ఫీలింగ్ అవి చూస్తేనే మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఫేస్ మీద ఫేస్ మీద ఏంటి బాడీ మీద వేళ్ళు చేతులు అలాగే ఈ మెడ ఛాతీ వీటి మీద ముడతలు పడిపోతాయి స్కిన్ కొంచెం అది పోవడానికి ఏం చేయాలి ఇప్పుడు ఫేస్ ప్యాక్లు అయితే బయట ఉన్నాయి మరి బాడీ ప్యాక్లు ఉన్నాయి బయట బాడీ ప్యాక్లు అవి వాడాలి అంటే మొత్తం బాడీ మొత్తం పూసుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాలి రోజు మెయింటైన్ చేయాలంటే అందుకని న్యాచురల్గా మన మెడికల్ షాప్లో దొరికేటువంటి పదార్థాలతో ఎలా చేసుకోవచ్చో చెప్తాను మన మెడికల్ షాప్ అదేనండి వంటిల్లు మీ ఆ బామ్మను అమ్మమ్మను ఆడగండి అండి చెప్తారు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి చాలా తెలుస్తాయి ఇటు మనము స్కిన్ అనేది సాగ్ అవుతూ ఉంటుంది కిందికి సాగ్ అవుతూ ఉంటుంది అందుకని ఈ ప్యాకెల్ మనం అప్లై చేసినప్పుడు అప్వర్డ్ అప్లై చేయాలి ఇప్పుడు అప్వర్డ్ స్ట్రోక్స్ ఇవ్వాలి అప్పుడు ఆ స్కిన్ సెల్స్ అనేది పైకి అంటే ఆ కొలాజన్ టిష్యూ ఏదైతే ఉందో అది పైకి కంట్రాక్ట్ అవుతుంది దాంతో మనకు టైట్ అవుతుంది ఆ టైట్ అయ్యేటువంటి ప్రొసీజర్ చాలా సింపుల్ ఉంటుంది కెమికల్ ఏం కాదు దీంట్లో న్యాచురల్ చెప్పనా కోడిగుడ్డు ఎగ్ వాడాలి ఎగ్ వైట్ ఆ ఎల్లో తీసేసేయండి ఎగ్ వైట్ యూజ్ చేయాలి ఎగ్ వైట్ని తీసుకొని దాంట్లో కొంచెం పసుపు కలపండి పసుపు కలిపి దాన్ని బాగా పల్చగా చేసేసుకొని దాన్ని ఎక్కడైతే మీకు ఆ శాగింగ్ ఎక్కువ ఉందో అక్కడ పూయండి కాకపోతే ఎగ్ కొంతమందికి రియాక్షన్ వస్తుంది అందుకని దీన్ని టెస్ట్ చేసి వాడండి ముందు ఫేస్ మీద ఒక డ్రాప్ లాగా పూసుకొని చూడండి ఎటువంటి ఒక గంట ఆగండి ఎటువంటి రియాక్షన్ లాంటిది ఏమీ లేదు అంటే మీరు ధైర్యంగా అప్లై చేసుకోవచ్చు దాన్ని డైరెక్ట్గా ఎగ్ తినొద్దు కానీ అంటే ప్రకృతి వైద్యంలో నాన్ వెజ్ తినొద్దు అని మేము దాన్ని ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా దాన్ని పైకి అపోర్డ్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ ఎక్కడైతే మీకు ఎక్కువ ఉంటుందో అక్కడ సర్క్యులర్ మోషన్లో చేసుకుంటూ పసుపు ఇస్తే పసుపు ఎందుకంటే కొంచెం అండి కస్తూరి పసుపు అని చెప్పి దొరుకుతుంది దాన్నైనా వాడుకోవచ్చు మీరు లేదా పసుపు కొమ్ములు ఇంట్లో తెచ్చుకొని మీరు పౌడర్ చేసుకోండి బయట దొరికే పసుపు వాడొద్దు దాంట్లో కెమికల్ దాంట్లో రంగులు కెమికల్స్ ఏం చెత్త చెతారం కలుపుతున్నారో తెలియదు మన ఫేస్ మీద అప్లై చేసుకుంటున్నాం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందుకని దీన్ని అప్లై చేసి డ్రై అయ్యేదాకా వెయిట్ చేయండి పూర్తిగా ఆరిపోవాలి ఆరిపోయే కొద్దీ టైట్ అయిపోతూ ఉంటుంది మీ స్కిన్ మీరే అబ్సర్వ్ చేస్తారు తర్వాత దాన్ని కొంచెం నీళ్లతో కడిగేసేయండి గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే మంచిది కానీ కొంతమందికి ఈ ఎగ్ వాసన పడదు వెజిటేరియన్స్ అయితే చాలా కష్టం వాళ్ళు అసలు ఎగ్ వాసన కూడా ఉండదు కడుపులో తిప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది మరి వాళ్ళు ఏం చేయాలి ఉంది 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 వాళ్ళకు కూడా ఉంది వాళ్ళకి పనిచేసేది అరటి పండు బెస్ట్ మాయిశ్చరైజర్ అండ్ స్కిన్ టైట్నింగ్ బాగా పండినటువంటి అరటిపండు ఏమక్కర్లేదు మీకు బాగా పండిన అరటిపండు తీసుకోండి కాకపోతే అరటిపండు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పాం మనం కెమికల్ లేకుండా ఉండేది దాన్ని తీసుకొని దాన్ని లెక్క చేసేయండి చేసి దాంట్లో కొంచెం పసుపు వేసేసి సేమ్ ఎగ్గనం ఎలా వాడతారో అలాగే అరటిపండు వాడండి పైకి అపోర్ట్ స్ట్రోక్స్ మూమెంట్ ఇచ్చుకుంటూ పైకి చేసుకుంటూ ఉండాలి పైకి రబ్ చేసుకుంటూ ఉంటే మీకు ఆ స్కిన్ టైట్ కావడం మీకే తెలిసిపోతూ ఉంటుంది ఆరే కొద్దీ స్కిన్ టైట్ అయిపోతూ ఉంటుంది ఇలా సాగ్ అయినట్టు మీరు మూల అది కొలత చూసుకోండి ఎంత సాగ్ అయిందో ఇన్నించులు సాగ్ అయిందో చూసుకోండి దీన్ని అప్లై చేయండి ఒక టూ త్రీ డేస్ అప్లై చేయండి తర్వాత చూడండి టైట్ అయిపోతుంది కొంతమందికి అయితే స్కిన్ మరీ టైట్ అయిపోయి ఈ మాట్లాడడానికి నొప్పేస్తుంది అంత టైట్ అయిపోతుంది ఇది చాలా ఎఫెక్టివ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని కూడా తర్వాత అయిపోయిన తర్వాత నీళ్ళతో గోరువెచ్చని నీళ్ళతో కడిగేయచ్చు పెట్టుకొని నేను పడుకుంటానని మాత్రం అనొద్దు మీరు పొద్దున్న లేదు అంత చీమలు తయారవుతాయి మీకు ముఖానికి అందుకని డే టైంలోనే వాడాలి ఇది కూడా టెస్ట్ చేయండి అరటి పండే కదా అని మాత్రం వాడొద్దు అది కూడా రియాక్షన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అందుకని మంచి అరటి పండు తీసుకొని అప్లై చేసుకోవచ్చు వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే వాడుకునేది ఇంకోటి ఉంది చెప్పనా అలోవేరా కలబంద కలబంద దొరుకుతుంది కదా ఆ పైన తీసేసి లోపల గుజ్జు తీయండి ఫ్రెష్ గుజ్జు తీసుకోండి తీసుకునే అది చూస్తేనే ఎలా ఎలా సాగుతూ ఉంటుంది లెక్కే ఉంటుంది అది దాన్ని కొంచెం కాస్త చిలికినట్టు చేస్తే కొంచెం పల్చగా అవుతుంది దాన్ని కూడా ఫేస్కి అప్లై చేయండి టైట్ అయిపోతుందండి స్కిన్ దాంట్లో కూడా కొంచెం పసుపు వాడవచ్చు లేదా వాడకపోయినా పర్లేదు డైరెక్ట్గా గుడ్ మాయిశ్చరైజర్ మీ స్కిన్ మీద అలర్జీస్ ఉంటే కూడా తగ్గుతాయి దాంతోపాటు స్కిన్ టైట్ అయిపోతుంది న్యాచురల్ ఇంట్లో కలబంద పెంచుకోండి అండి ప్రతి ఒక్కరు నర్సరీలకు వెళ్ళి తెచ్చుకుంటే కుండీల్లో దొరుకుతుంది కుండీలో పెరుగుద్ది అది ఇబ్బంది లేదు కొంచెం ఎండ తగిలితే చాలు అదే పెరుగుతుంది దాన్ని అప్లై చేసుకోవచ్చు దీన్ని కూడా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత కడిగేయచ్చు చాలు మళ్ళీ అలోవిరా అనగానే బయట చాలా ఉన్నాయి అలోవిరా జెల్లు అలవిరా ఫేస్ మార్కులు అలవిరా టైట్నింగ్ క్రీమ్ నానా చెప్తా చదవడం ఉంటాయి దాంట్లో అలోవేరాతో పాటు ఇంకా చాలా ఉంటాయి మనకు అవసరం లేదు మనకు న్యాచురల్ మనకు మనకు తెలియందా ఎక్కడో ఉండేది కొండల మీదకెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా మన చుట్టుపక్కల దొరికేది కదా దీన్ని వాడుకోగలిగితే మన హెల్త్ మన చేతిలోనే మనం మెయింటైన్ చేసుకోవచ్చు కదా ఎవరి చేతిలోనే పెట్టేసి డబ్బులు పెట్టి మళ్ళీ ఆ డబ్బులు పోయా శని బట్టా అని సామెత ఒకటి ఉంది డబ్బులు డబ్బులు పోతే దాని రియాక్షన్ దానికి వస్తుంది అలా కాకుండా చూసుకోవాలంటే అలా పడండి చాలు ఏం అక్కర్లేదు మూడు సింపుల్ థింగ్స్ మీకు ఏది వీలైతే అది చేయండి కన్ కంటిన్యూస్గా మినిమం ఒక టెన్ డేస్ టూ వీక్స్ చే చూడండి రిజల్ట్స్ ఎక్సలెంట్ ఉంటాయి చాలా బాగుంటుంది ఆ ఫేస్ ఎక్కడ ఓన్లీ ఫేస్కే కాదు ముందే చెప్పాను నేను ఓన్లీ ఫేస్కే కాదు బాడీలో ఎక్కడ మీకు సాగింగ్ ఉన్న ఇప్పుడు చేతుల్లో కూడా ఇలా సాగ్ అవుతుంది అనుకోండి పైన ఇలా అప్లై చేయండి ఇక్కడ కొంతమందికి సాగ్ అవుతూ ఉంటుంది వీళ్ళు దానికి ఇలా పూసుకుంటూ ఉండాలి మీరు ఈ మూడింట్లో ఏదైనా సరే కింద నుంచి పైకి వెళ్ళాలి అలా కొంతమందికి ఇక్కడ శాగంగా వస్తుంది దాన్ని పైకి అప్లై చేసుకోవడం పొట్ట దగ్గర వస్తుంది థైస్కి వస్తుంది కాఫ్ మజిల్ ఎక్కడైనా సరే మీ ఇష్టం దీన్ని అప్లై చేయొచ్చు చేతులు ముందు మీ చేతుల మీద చూసుకోండి ముడతలు ముడతలు పడిపోయాయి అనుకోండి దానికి ఇలా పైకి అపోర్ట్ స్ట్రోక్లో చేసుకున్నారంటే ఇది టైట్ అయిపోతుంది కలబందే కదా ఏం కాదు ఓ పెద్ద ఆకు తీసుకుంటే మనకు వచ్చేస్తుంది అది మొత్తం క్రీమ్ తెచ్చుకొని పెట్టుకోండి ఐదు ఆరు వందలు కావాలి ఒక రోజుకి కాబట్టి దీన్ని న్యాచురల్ మెథడ్స్లో మీరు కానీ చేసుకోగలిగితే మీ స్కిన్ టైట్ అయిపోతుంది మీ హెల్త్ బాగుంటుంది మిత్రులారు వాడతారు కదా టైట్ అయిపోవాలి మీ బాడీ అంతా దాని మీద అయిపోయినట్టు ఊహించుకోండి ఫస్ట్ తర్వాత వాడడం మొదలు పెట్టండి ఇంకా ఎఫెక్టివ్ పనిచేస్తుంది అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మోయిన బజ్జైబీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి మీరు అతిథులుగా రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేయవచ్చు తెలుసుకోవచ్చు అలాగే చిట్కాలు చిట్కాలు వాడుతూ ఇంట్లో కూడా ఎలా తగ్గించుకోవచ్చు కూడా తెలుసుకోవచ్చు పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఉంటుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే